చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతు కుటుంబం ఆహర్నిశలు శ్రమిస్తోంది. సమీపంలో చెరువులు లేకపోవడంతో ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ పంటలను రక్షించుకుంటున్నారు. దీంతో తమపై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్పల్లి గ్రామానికి చెందిన రైతు అరియ యాదయ్య తనకున్న 3 ఎకరాల పొలంతో పాటు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న వరి కూరగాయలు పండిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండలు ముదరడంతో తమ బోరు ఎండిపోవడంతో ఆ పంటను కాపాడుకోవడానికి రైతు అద్దె ట్యాంకర్ పెట్టి పొలానికి నీటిని అందిస్తున్నాడు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి బోరు ఎండిపోవడంతో బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటతో పాటు వరి పంటకు ట్యాంకర్లతో నీటిని పోసి పంటలకు జీవం పోస్తున్నారు. ప్రతిరోజు 6 నుండి 8 ట్యాంకర్ల నీటిని పొలానికి అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు చొరవ చూపి పంటలకు సాగునీరు అందించేందుకు సహకరించాలని రైతు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెద్ద మాసానపల్లి అరిగే యాదయ్య రెండు ఎకరాల కవులు మక్కేసినాం. ఎకరం సంత వేసినాం. మొత్తం 3 ఎకరాలు పెట్టినాం. ఎకరం నర మక్కేసినాం. అదే ఎకరం టమాటా పెట్టినాం. అదే ఎకరం నర మిర్చి పెట్టినాం. బోరు వస్తుందని బాధపడ్డాము. పెట్టినాం మొన్నదాకా పోసింది ఎక్కుదాం. బోరు తక్కువైపోయింది. తక్కువైపోగానే నోట్లోకి వచ్చింది. ఎట్లా అని ట్యాంకర్ కిరాకి తెచ్చినాం. ట్యాంకర్ కిరాకి తెచ్చి రోజు 6, 7, 8 ట్యాంకర్ కొడుతున్నాం. అట్లయినా కానీ పారడం లేదు. మస్తు పెట్టుబడి అయిపోయింది. ఎట్లా నోట్లోకి వచ్చాయని పెద్ద టెన్షన్తో నిద్ర కూడా పడతలేదు. పేదవాళ్ళము ఎట్లా అని బాధపడుకుంటూ పని చేస్తున్నాం. వెళ్ళందాకా పొద్దాకా చేస్తూ ఉన్నాం. అయినా కానీ ఎండిపోతుంది. ఎవరితో మమ్మల్ని ఏమైనా ఆదుకోవాలని మనీ చేస్తున్నాం.